అసలేమైంది బాసు ఈ కాంగ్రెస్ కి చిన్నదానికి పెద్దదానికి ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళు స్పందించాల్సిన అవసరం లేకపోయినా తెగ స్పందించేటోళ్ళు ఉత్తదానికి ఊగిపోయేటోళ్ళు ఇంత పెద్ద మాట అంటే కూడా సప్పుడు చేస్తలేరు గట్టి కౌంటర్ వేస్తలేరు ఏ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సవాల్కు కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదా ప్రతిది ఎవరో ఒకరు చెబితేనే ప్రెస్ మీట్లు పెడతారా అసలేమైంది విషయంలోకి వెళ్తే ఇటీవలే షాద్ నగర్ లో బిఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది దానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వచ్చారు వానాకాలం సీజన్ కు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే గ్యాప్ లో సీఎం కు స్ట్రాంగ్ సవాల్ విసిరారు ప్రజలంతా ప్రభుత్వం వైపే ఉంటే మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోని ఏదో ఒక ఎమ్మెల్యే తో రాజీనామా చేయించండి ఉప ఎన్నికల్లో తేల్చుకుందాం 50,000 మెజారిటీతో ఓడించి తీరతాం అంటూ గట్టిగానే ఇచ్చి పడేశారు అయితే ఇక్కడ ఆయన నొక్కి వక్కానించిన విషయం మరొకటి ఉంది షాద్ నగర్ అంటే తనకెంతో ఇష్టం నియోజకవర్గం అంతా తమ వెంటే ఉంటుందని సీఎం చెబుతుంటారు కదా షాద్ నగర్ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించినా సరే సవాల్ స్వీకరించండి అంటూ తన స్టైల్లో కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సాధనార ఏపీ సాధనార ఏపీచి నువ్వే వచ్చి రోజు ఇక్కడ తిరుగు తిరిగితే ఎన్ని ఓట్లతో గెలుస్తావో ఎన్ని ఓట్లతో ఓడిపోతావో నిజంగా తెలుస్తుంది మీ 7 మంది ఎమ్మెల్యేలు మొత్తం రిజైన్ చేయకున్నా సరే కనీసం నీకు నిజంగా ప్రజల మీద గౌరవం ఉంటే నీ జిల్లా మీద మమకారం ఉంటే ఈ 7 మందిలో ఎవరినో ఒక్కరిని రిజైన్ చేసి మళ్ళీ గెలిపించుకుంటే నిజంగానే అంటని చెప్పి నమ్ముతాం ఈ సవాల్ చూశాక షాద్ నగర్ ప్రజలంతా కాంగ్రెస్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వస్తుందనుకున్నారు వాళ్ళెంత ఘాటుగా రిప్లై ఇస్తారో చూద్దామని వెయిట్ చేశారు కానీ కాంగ్రెస్ నేతల నుంచి కనీస స్పందన లేదు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు అతి సమీపంలో ఉండి సవాల్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు అంటే ఒకవేళ నిజంగానే షాద్ నగర్ కు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదనే అంచనాకు వచ్చేసారా లేక నవీన్ రెడ్డితో మనకెందుకు లేని వదిలేశారా ఈ సవాల్ తమ దృష్టికి వచ్చినా దీని గురించి తనకేమీ తెలియదన్నట్లు సైలెంట్ గా ఉండిపోయారా ఇలా షాద్ నగర్ ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి అసలు కాంగ్రెస్ ఎందుకు ఈ విషయాన్ని ఇంత లైట్ తీసుకుందన్నదే ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్